Hi friends, this is 1 or 2 capacity and this is fully automatic egg incubator. So the inner body is a GP iron frame. GP iron frame. This is the iron frame. This is the thermocol insulation. Thermocol insulation చేసి ఈ హైలమ్ షీట్స్ అనేది మళ్ళీ దీంట్లో ఇడం జరుగుతుంది అలానే కంట్రోలర్ దీనికి యూస్ చేసిన వచ్చి XM18D అండి ఇది XM18D యూస్ చేసాం కంట్రోలర్ ఇన్నర్ వ్యూ చూద్దాం ఇది ఇంటీరియర్ అండి ఈ బాడీ సైజ్ కు వచ్చేసి మనకి DC fans లోపల యూస్ చేసేది DC fans అండి AC fans కాదు చాలా చోట్ల AC fans కి పవర్ ఫ్లక్చ్ ఉంటది ఇబ్బంది అవుతుందని చెప్పేసి DC fans యూస్ చేస్తున్నాము హీట్ సోర్స్ వచ్చి హీటర్ నుంచి అండి హీట్ అనేది బల్బ్ సిస్టం కాదు అలానే హ్యూమిడిటీ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ అండి హ్యూమిడిటీకి సంబంధించి సెపరేట్గా మనకి వాటర్కి ట్రే ప్లస్ హ్యూమిడిటీ జనరేట్ చేయడానికి ఇక్కడ ఒక వాటర్ ఫ్లోట్ మోటారు ఇలా సెట్ చేసాం అన్నమాట సో హ్యూమిడిటీ అనేది బాగా జనరేట్ అవుతుంది 45 డిగ్రీస్ ట్రే యాంగిల్ అండి రొటేషన్ లిమిట్ స్విచ్లు కూడా చాలా హెవీ అండి ఇలా ప్రతి ఒక్క గంటకి వెనక్కి అలానే ముందుకి జరుగుతుంది అన్నమాట ట్రే అనేది టిల్టింగ్ సిస్టమ్ అంటారు అండ్ కింద చూసుకున్నట్టయితే సాకెట్ బాక్స్ ఇది హ్యూమిడిటీకి సంబంధించి టూల్ ఇచ్చాం కదా టబ్లో ఆ ప్లగ్లో పెట్టుకోవడం కోసం ఈ సాకెట్ బాక్స్ మనం అక్కడ ఇచ్చాము 18 డేస్ కంప్లీట్గా ఎగ్ అనేది దీంట్లో రొటేట్ అవ్వాలండి ఈ ట్రేలో 18 డేస్ రొటేట్ అవ్వాలి 18 డేస్ కంప్లీట్ అయిన తర్వాత గుడ్లు తీసి ఇక్కడ ఇంకొక ప్లాస్టిక్ ట్రే పెట్టుకొని దాంట్లో పాతది కాటన్ క్లాత్ ఏదైనా పెట్టుకొని ఎక్స్ దాంట్లో పెట్టుకుంటే హ్యాచింగ్ అనేది అక్కడ అవుతుంది డైరెక్ట్గా ఈ ఫ్లోర్ మీద పెడతాం వల్ల ఏమవుతుందా అంటే దీంట్లో కానీ డైరెక్ట్ ప్లాస్టిక్ దాని మీద పెట్టడం వల్ల కాళ్ళు జారిపోయే సమస్యలు వస్తాయండి క్లాత్ అది వేసుకుంటే మీకు ఆ సమస్య అనేది రాదు ఇదే స్టైల్లో ఇప్పుడు ఇది 300 capacity అండి ఇది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది బాడీ తయారవుతుంది మన దగ్గర ఇంకా థర్మాకోల్లో కూడా ఇంక్యుబేటర్స్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ట్రే ఏది రాజు ఇది 50 capacity అల్యూమినియం ట్రే ఇది కంట్రోలర్ యూనిట్ అండి 300 capacity అలానే ప్రీవియస్గా మనం ఈ అల్యూమినియం ట్రేస్ యూస్ చేసేవాళ్ళం ఎగ్ స్లైడింగ్ కోసం అనేసి సో ఇది కూడా ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ పర్టికులర్గా కావాలి అంటే ఈ టైప్ ఆఫ్ రొటేషన్లో కూడా ఇస్తాము ఎక్కువ శాతం ఏంటంటే టిల్టింగ్ సిస్టమే ప్రిఫర్ చేస్తున్నాం అందరికీ కూడా అలానే ఇది 60 capacity ఇది 60 capacity ఇది షిమోగా వెళ్తుందండి ఎవరో చర్చ్ తరపుని స్పాన్సర్ చేస్తున్నారు అక్కడ ట్రైబల్స్కి వాళ్ళకు స్వయం ఉపాధి కింద కౌజ్పెట్లు కొన్ని నాటుకోళ్ళు కొన్ని కొనుక్కొని వెళ్తున్నారు మనకి ఇలా మిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది కూడా హీటర్ అండి మనం యూజ్ చేసేది ప్లేవుడ్ బాడీ అయినా కూడా మనం హీటరే వాడతాం ఓన్లీ హీటర్ బల్బ్స్ అసలు యూజ్ చేయము